ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలతో ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులపై అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ లిస్టులో సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు రాజకీయ పార్టీల నాయకులందరూ అధికారులకు సహకరించాలని కోరారు. ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులు ఉంటే వాటిని వెంటనే మార్చుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసి పోలింగ్ బూతులపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్, అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు అధికారులు పాల్గొన్నారు. సపోజ్ మన ఒక పోలింగ్ స్టేషన్ మిస్ చేశారు, టెక్నికల్ గా అదే వల్ల జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్ లో డీ పోల్ కి వెళ్ళాను. డీ పోల్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ అదే ఇట్ ఎంటైర్ వేస్ మేము క్లియర్ అవ్వదు ఎలక్షన్. సో మీరు తక్కువ అనేది పెడితేనే అది ఎంత పెద్ద ఇష్యూ కాదు, కానీ తక్కువ పెట్టినది జరిగినా అంటే అది పెద్ద ఇష్యూ. సో అందువల్ల మీ అందరితో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము. దీనికోసం కూడా మనకి ఆల్రెడీ వల్నరబుల్ లిస్ట్ కొన్ని ఉన్నాయి, అది కూడా మీకు చెప్తాము. ఇది అవన్నీ లిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, ఇది మన ఏం చేయలేదు. సో ఇది అవన్నీ పాత ఐదు ఉంటే వాళ్ళు రాసి ఇస్తున్నారు. ఇది తప్ప ఇంకొక బట్ డెఫినెట్ గా ఏదో కేసు జరిగినాయి, ఇది వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారు, అది కూడా ఒకసారి ఆలోచించండి. ఇంకెక్కడి వరకు అది కూడా యాక్చువల్గా ఆన్లైన్ చేయాలి, కానీ ఫామ్ 6 ఫిజికల్గా అట్లాగే ఉంటుంది. బిఏలో జ్వరస్తుంది అని నింపుతారు, అసలు చెప్పిన బిఏలో నింపుతారు, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా ఆన్లైన్ టీచర్స్ కాబట్టి నింపుతారు. చేసి వాళ్ళు వాళ్ళు బిఏలో యాప్ ద్వారా వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది, బిఏలో యాప్ ఉంటుంది, వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు. సో చదివిన రాని వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ లిటరేట్ పర్సన్ ఉండాలి అలాంటి ఏం లేదు. నేను ఇల్లిటరేట్ ఉన్నాము, నాకు ఇది ఫార్మ్ ఇచ్చారు, నాకు ఫామ్ చదివి రాదు, నేను నా పేరు అవన్నీ చెప్పగలుగుతాను కదా, వాళ్ళు రాస్తారు, వాళ్ళే ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. చాలామంది కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు, వాళ్ళు ఎదుర్కొని అదేంత ప్రాబ్లం లేదు. కానీ ప్రతి బిఏలో దగ్గర అది ఫార్మ్ 6, ఫార్మ్ 7 ఫార్మేట్ అన్నీ ఉన్నాయి. మనకి కూడా చాలా డౌట్ వస్తుంది, ఎందుకంటే కొంతమంది 40-45 ఇయర్స్ వాళ్ళు ఫార్మ్ 6 అప్లై చేస్తారు, 40-45 ఇయర్స్ వాళ్ళు ఫార్మ్ 6 అప్లై చేస్తే మనకు కూడా డౌట్ ఏమొస్తుంది అంటే మేబీ వాళ్ళకి వేరే ప్లేస్లో ఓటర్ ఐడి ఉంది, ఇంకో కొత్త అప్లై చేస్తున్నారు. 40-45 ఇయర్స్ లాంగ్ టైం, కానీ ఇప్పుడే 18, 19, 20, 21 వాళ్ళు ఉంటేనే యాక్చువల్లీ ఎలక్షన్ 4 కట్ ఆఫ్ డేట్స్ ఇస్తుంది. జనవరి ఒక్క పీడబ్ల్యూడీ ఉంటేనే డెఫినెట్ గా అందరూ ఉంటారు, మిస్ కాకుండా చూపించున్నాము అంటే డిస్ట్రిక్ట్ సదరం చేసి ఉంటుంది. సో మనం అదే ఫాలో చేసుకుంటాం, వాళ్ళకి ఏంటది నెంబర్ వస్తే బీరోస్ కాబట్టి మనం అప్పేస్తుంది. కానీ కొంతమంది దగ్గర సదరం సర్టిఫికేట్ ఎక్స్పైర్ ఉంటుంది, కొంతమంది కొత్త తీసుకుంది. సో వాళ్ళకి కూడా మిస్ కాకుండా చూడాలి, మీరు కూడా ఇది దగ్గర చూడాలి. థర్డ్ ఏజ్
వాళ్ళకి దృష్టి అవ్వాలి కాబట్టి ఎంత మంది ఓటర్స్ ఉంటారు మన దగ్గర ఓటర్ పిఎస్ వైస్ ఉంటుంది సో వాళ్ళు కూడా 2-3 ఎంఎస్ వాలంటీర్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఓటింగ్ చేయాలి అది లిస్ట్ మన దగ్గర ఉంటుంది కానీ ఎవరైనా మిస్ అయ్యారు అంటే చెప్పండి మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అప్లోడ్ కాలేదు అప్డేట్ లేదు 1900 సో 80 ప్లస్ ఉన్నారా 60 ఉన్నారా 40 ఉన్నారా మనకి తెలియదు కొంతమంది 60కి 70 కూడా బాగా వీక్ అయిపోతారు స్టేషన్ దాకా వచ్చే అదే బై డిఫాల్ట్ కానీ డెడికేటెడ్గా పెట్టాలి అంటే మన దగ్గర లిస్ట్ ఉంటేనే ఇంకా బెటర్ ఇంకా చాలా మంది పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది